సావిత్రి తన కూతురు భర్త రమ్మయ్య భర్త రమ్మయ్య మాస్క్ ఇది కొద్ది మాస్క్ రమ్మయ్య వీళ్ళందరూ కూడా ఈ హాస్పిటల్ మన టేక్మల్ హాస్పిటల్కి జనరల్ పరీక్షల నిమిత్తం వచ్చారు. వచ్చిన తర్వాత దారిలో పళ్ళు త్రాగి పాలవంచే గ్రామానికి వెళ్ళేందుకు ఈ భార్యని వేరే తెలిసిన అవతంతో పంపించేసి అమ్మాయిని పాలవంచ గ్రామానికి తీసుకొని నేను తీసుకొచ్చలేకపోమని పంపించేశాను. పంపిన తర్వాత అందాజ 2.5 గంటల మధ్యాహ్నం 2.5 గంటల సమయంలో వర్షిని తన బిడ్డని తీసుకొని అక్కడ పోయి అమ్మాయిని గుంటూరులోని విశ్వంసరెడ్డి పొట్ట మీద వీపులో కొట్టి పంపేయడం జరిగింది. దీని గల కారణం ఏంటంటే ఇతని భార్య సావిత్రి అని ఇంకొక ఫస్ట్ ఇతను మ్యారేజ్ చేసుకున్నది. చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరికి కుటుంబ పరాలను తగాదుకొని ఇతను ఒడికి పెట్టేసి ఇంకొక అతని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. పోలీస్ కెనాల అతన్ని చేసుకున్న తర్వాత అక్కడేదో ఇష్యూస్ అయ్యేసేసి మళ్ళీ అక్కడ వదిలిపెట్టేసి ఇతన్ని చేసుకోవడం జరిగింది అన్నమాట. ఏ ఇప్పుడున్నైతే ఎక్కువండి రమ్మయ్యనే చేసుకున్నది. చేసుకున్న తర్వాత రెండో మ్యారేజ్ ఎక్కడ చేసుకుంటూ రెండో మ్యారేజ్ చేసుకున్న దగ్గర ఒరిషన్ అనే అమ్మాయి జన్మించింది. అంటే పిల్ల పుట్టిన తర్వాత ఇతను చేసుకుంది కాబట్టి ఇతను ఆ అమ్మాయి నా పుట్టలని ఒక దురుద్దేశంతో ఈ అమ్మాయిని ఏ విధంగానో ఒక విధంగా వదిలించుకోవాలని ఒక పథకం ప్రకారమే ఈ అమ్మాయిని ఎప్పుడు తిట్టుడు కొట్టడం అనేది చేసేవాడు. అందులో భాగంగా మొన్న కళ్ళు తాగేసేసి నేను తీసుకుని వస్తాను లేని భార్యని వేరే బండి మీద పంపించేసి ఈ అమ్మాయిని టేక్ వాళ్ళు పాలవంచ గ్రామం దగ్గర జంగిల్ల కిస్తాయ వ్యవసాయ భూమి దగ్గరికి తీసుకుపోయి ఆమెని కొట్టి చంపడం జరిగింది. తర్వాత ఇతను వచ్చిన తర్వాత ఏమైందంటే ఇట్లా వామిటింగ్స్ చేసి చనిపోయింది అనేది ఒక స్టోరీ అనటం జరిగింది. ఇమీడియట్లీ మనకు తెలిసిన వారు ఎస్ఐ గారికి సిఐ గారు కూడా ఈ విధంగా జరిగిందని ఇన్ఫర్మేషన్ ఇస్తే దానితోనే అతను ఎక్కువ పట్టుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తే యాక్చువల్గా ఆయన చెప్పిందంటే ఈ అమ్మాయి నాకు పుట్టింది కాదు, నా భార్య నన్ను వదిలేసిపోయి ఇంకొకరిని చేసుకున్నది, ఇంకొక కాడ ఈ అమ్మాయిని కనుక్కొని నా దగ్గరకు వచ్చింది కాబట్టి ఆమెను ఎలిమినేట్ చేయాలనే ఉద్యోగంతో చంపడం జరిగింది అనేది అతను నేరాన్ని అంగీకరించింది. ఆ నేర అంగీకారం ప్రకారం అతన్ని కూడా ఈరోజు అరెస్ట్ చేసేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించడము. ఈ సంఘటన అనేది జరగడం వేరే హేయమని తెలియదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన దగ్గర ఒక తండ్రి అమ్మాయిని కొడితే చాలా ఉయరలేదు అందరూ కూడా తెలుసు. ఆ కొట్టిన దానికే మన సొసైటీ దాని